ओके सो इदी मेन कांसेप्ट वच्चेसी सो दीनिकि एदि लेंथ ऑफ द कर्व एक्कुवगा उंडि सैड डिस्टेंस तक्कुवगा उंटे సైడ్ డిస్టెన్స్ ఎక్కువగా లెంత్ ఆఫ్ ది కర్వే ఎక్కువగా ఉంటే సైడ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇది ఇంకో టైప్ ఉంది, కేస్ టూ ఉంది. కేస్ టూ వచ్చేసి లెంత్ ఆఫ్ ది కర్వేమో మీకు డ్రా చేసి చూపిస్తాను. లెంత్ ఆఫ్ కర్వ్ కంటే సైడ్ డిస్టెన్సే ఎక్కువగా ఉంది, ఓకేనా? సో సైడ్ డిస్టెన్స్ ఏమో ఇంత కావాలి, యాక్చువల్ సైడ్ డిస్టెన్స్ ఏమో ఇంత కావాలి, బట్ లెంత్ ఆఫ్ ది కర్వ్ ఏమో చాలా తక్కువగా ఉంది, ఓకేనా? సో తక్కువగా ఉంది కాబట్టి ఇదంతా కర్వ్ పోర్షన్ కాబట్టి ఇక్కడ ఇది యాక్చువల్ గా లెంత్ ఆఫ్ ది కర్వ్ వచ్చేది ఇదేమో సైట్ డిస్టెన్స్. మనకున్న లెంత్ ఆఫ్ ది కర్వ్ ఏమో ఇది, ఓకే? సో ఇక్కడేమో ఎస్, ఇదేమో ఎల్ లెంత్ ఆఫ్ ది కర్వ్. సో ఈ రిమైనింగ్ పోర్షన్ ఏమవుతుంది, అందులోంచి తీసేస్తే ఎస్ మైనస్ లెంత్ ఆఫ్ ది కర్వ్ అయితే ఇటు ఎంత అయితే మిగిలిందో ఇటు కూడా అంతే మిగిలింది కదా, ఇటు కూడా. సో అందుకని దీనికి ఆఫ్, ఓకేనా? యాక్చువల్ గా మనకు కావాల్సిన సైడ్ డిస్టెన్స్ ఇదండి, కానీ ఉన్నటువంటి లెంత్ ఆఫ్ ది కర్వ్ చాలా తక్కువగా ఉంది అక్కడ ఉన్న రోడ్ లో. సో మనకి ఎక్స్ట్రా యాక్చువల్ గా ఇది ఈ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి అంత ఫీల్డ్ లో, కానీ మనకి అంత అక్కడ సీన్ లేదు, ఉన్న కర్వే ఇంత. సో ఎస్ మైనస్ ఎల్సి లో తీసేస్తే ఎంతైతే ఉందో అంత అటు అటు చేస్తే ఆల్ బై ఎల్ బై టూ వస్తుంది. ఆ ఫామ్ లో ఇక్కడ వచ్చింది అనమాట, ఓకేనా? సో ఈ పాయింట్ సేమ్ ఇదే ఫార్ములా, ఆర్ మైనస్ డి కాస్ ఆల్ఫా బై టూ ప్లస్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా సైడ్ డిస్టెన్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. ఆ ఎస్ మైనస్ ఎల్ బై టూ ఇంటూ సైన్ డిస్టెన్స్ వేస్తే మనకి ఈ రిమైనింగ్ పోర్షన్ వస్తుంది. అట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫార్ములా కూడా వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములా గురించి కష్టపడకండి, మీకు అర్థమైనా చూసుకోండి. ఆర్ మైనస్ డి కాస్ ఆల్ఫా బై టూ ఏ ప్లస్ దీనికి అడిషనల్ గా ఎస్ మైనస్ ఎల్సీ బై టూ ఇంటూ సైన్ ఆల్ఫా బై టూ అనేది ఎక్స్ట్రా, కొంచెం ఎక్స్ట్రా బిడ్త్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒక కర్వేచర్తో పాటు ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ లో లెంత్ ఆఫ్ ది కర్వ్ ఎక్కువ అంటున్నాడు, సైడ్ డిస్టెన్స్ మనం చూసుకోవాలి. అంటే ప్రాబ్లమ్ లో సైడ్ డిస్టెన్స్ ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోతే బేస్ లాన్ షాపింగ్ సైడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి సైడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. లెంత్ ఆఫ్ ది కర్వ్ కూడా బేస్ లాన్ మనకి ట్రాన్సిషన్ అయితే ట్రాన్సిషన్ వీటిని ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ రెండింటిలో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏది ఎక్కువ వస్తే అప్పుడు ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు కేస్ వన్ లోకి వెళ్ళిపోతాం. ఇది ఎక్కువ వస్తే కేస్ టూకి వెళ్ళిపోతాం, కేస్ టూకి రిలేటెడ్ ఫామ్ లో వాడతాం, ఓకే? ఇది అనమాట. ఇది ఏంటిది, సెట్ బ్యాక్ డిస్టెన్స్. సెట్ బ్యాక్ డిస్టెన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే మనకి కావలసినటువంటి సైడ్ డిస్టెన్స్ కోసం మనం ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని రిమూవ్ చేసి అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ఏరియాని కట్ చేసి తీసేసి దాన్ని వెనకాల ప్రొవైడ్ చేస్తాం. సెట్ బ్యాక్ అంటే యాక్చువల్గా ఉన్నదాన్ని తీసి కొంచెం వెనకాల ప్రొవైడ్ చేస్తాం. సెట్ బ్యాక్ అంటే కొంచెం వెనకాల ప్రొవైడ్ చేస్తాం ఆ సైడ్ డిస్టెన్స్. సో దానివల్ల మనకు కావాల్సినటువంటి సైడ్ డిస్టెన్స్ వస్తుంది, అలా మనం ప్రొవైడ్ చేస్తాం. దీనికి ఇండైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఒకటి ఈ కండిషన్ అయితే ఒకటి, ఆ కండిషన్ అయితే ఒకటి. ఇంకా దీని మీద మూడు వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చేసుకుందాం. లాస్ట్ వన్ వచ్చేసి టుడే హారిజంటల్ ఎలిమెంట్ వచ్చేసి కర్వ్ రెసిస్టెన్స్. సో కర్వ్ రెసిస్టెన్స్ గురించి చెప్పాలంటే సింపుల్ అండి. ఏంటంటే ఇదేంటంటే జనరల్గా మీకు స్ట్రైట్ రోడ్ మీద పోతున్నారు, స్ట్రైట్ బాక్సెస్, ఓకే? సో మీరు స్ట్రైట్ రోడ్ మీద వెళ్తున్నారు. సో స్ట్రైట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు మీకు ఈ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క ఫోర్స్ కానీ దీని యొక్క అట్రాక్టివ్ ఎఫెక్ట్ అంటారు, అంటే మన వెహికల్ మూవ్ అయ్యేటువంటి ఫోర్స్, ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది, ఓకే? స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క డైరెక్షన్ కానీ దాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కానీ లైక్ ఇంకేమైనా ఉంటే ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతాయి. సో దాన్ని ట్రాక్టివ్ ఫోర్స్, ట్రాక్టివ్ ఎఫర్ట్ అంటారు. ఇది ఈ డైరెక్షన్లోనే మనకి పోతూ ఉంటుంది, కాబట్టి దీన్ని ఈ విధంగా ఉంటుంది. అదే కరూస్కి వెళ్ళేసరికి స్ట్రైట్ రోడ్ మీద అయితే ఓకే ప్రాబ్లం అయిపోయింది, ఇది స్ట్రైట్ రోడ్ మీద ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో స్ట్రైట్గా వెళ్తుంటే వీల్స్ వెహికల్ కూడా స్ట్రైట్గా వెళ్తుంది కాబట్టి దాని యొక్క సేమ్ ట్రాక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు చిన్న లాజిక్ ఉంది. అదే వెహికల్ గనక టర్నింగ్స్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వీల్స్ ఏమవుతాయి, టర్నింగ్ లోకి వెళ్ళేసరికి వీల్స్ ఉంటాయి చూసారా, అది డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఆ వీల్స్ కాస్త ఏమవుతాయి, మీకు టర్నింగ్స్ లో వెళ్ళేటప్పుడు వీల్స్ ఏమో ఈ డైరెక్షన్ లో రొటేట్ అవుతాయి, ఆ వెహికల్ మూమెంట్ ఏమో ఇటువైపు ఉంటుంది, ట్రాక్టివ్ ఎఫర్ట్ ఏమో ఈ డైరెక్షన్ లో స్ట్రైట్ గా ఉండాలని ట్రై చేస్తుంది. సో ఇదేమో ఈ డైరెక్షన్ లో పోతుంది, దీని యొక్క ట్రాక్టివ్ ఎఫర్ట్ ఏమో సమ్ టీ అనే సంథింగ్ టీ ఎల్లో సమ్ పి అనుకోండి, ట్రాక్టివ్ ఫోర్స్ అని ఆ టీ అనుకుంటాం జనరల్ ట్రాక్టివ్ కాబట్టి టీ లెటర్తో యూజ్ చేస్తుంటారు. దీని యొక్క డైరెక్షన్ లో స్ట్రైట్ రోడ్లో వెళ్ళినప్పుడు దీని యొక్క ట్రాక్టివ్ ఎఫర్ట్ ఏమో చాలా మ్యాక్సిమం ఉంటుంది, టీ అనే ఫోర్స్ ఉంటుంది. అదే
కర్వేచర్ కెళ్ళే సరికి దానికి ట్రాక్టివ్ ఎఫర్ట్ సమ్ ఈ వీల్స్ ఎంతైతే రొటేట్ యాంగిల్ అవుతాయో దాని యొక్క యాంగిల్ యొక్క ట్రాక్టివ్ ఎఫర్ట్ కూడా అంతే చేంజ్ అవుతుంది. టీ కాస్ ఆల్ఫా ఆటోమేటిక్ మీకు వస్తుంది, టీ కాస్ ఆల్ఫా వస్తుంది, అంత ట్రాక్టివ్ ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు కాస్ జీరో పెట్టడం ఏమవుతుంది, కాస్ జీరో పెడితే వన్ అవుతుంది. సో అంటే యాంగిల్ జీరో అయితే ఓకే, అంటే జీరో అంటే స్ట్రైట్ రోడ్, స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది మీకు అర్థమవుతుందా, టీ కాస్ ఆల్ఫా ఓకే. కాస్ ఆల్ఫాలో అంటే యాంగిల్ అంటే ఈ స్టీరింగ్ రొటేట్ అవ్వలేదు అంటే స్ట్రైట్ గా ఉంది, అంటే స్ట్రైట్ రోడ్ లో ఉన్నప్పుడు వెహికల్స్ స్ట్రైట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి యాంగిల్ ఆల్ఫా జీరో కాబట్టి కాస్ జీరో అని కాబట్టి ట్రాక్టివ్ ఎఫర్ట్ టీగానే ఉంటుంది. అంటే స్ట్రైట్ లో ఉన్నప్పుడు ట్రాక్టివ్ ఎఫర్ట్ అవుతుంది, అదే అదే కొంచెం బెండ్ అయింది సపోజ్ 30 డిగ్రీస్ అనుకోండి, కాస్ 30 అంటే ఎంత, లేకపోతే కాస్ కాస్ 45 డిగ్రీస్ ఎంత, 1/√2, 1/√2 అంటే క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది ఎంతో కొంత పాయింట్లలో వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా టీ ఇంటూ సంథింగ్ జీరో పాయింట్ వస్తే సంథింగ్ ఆటోమేటిక్గా దీని వాల్యూ ఇంకా తగ్గుతుంది. అంటే సో స్ట్రైట్ రోడ్ లో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి ట్రాక్టివ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది కరువు డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు టర్నింగ్ లో వెళ్తున్నప్పుడు దాని యొక్క ట్రాక్టివ్ ఎఫర్ట్ తగ్గుతుంది. సో ఈ ట్రాక్టివ్ ఎఫర్ట్ తగ్గడాన్నే కరువు రెసిస్టెన్స్ అంటామండి. ద చేంజెస్ ఇన్ ద లాస్ ఆఫ్ ఎనర్జీ, ద లాస్ ఆఫ్ ట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ ద వెహికల్ ఈజ్ నోన్ యాజ్ కరువు రెసిస్టెన్స్ అంటాం. సో మీకు ఆటోమొబైల్స్ ఆర్ స్టీర్ బై టర్నింగ్ ది ఫ్రంట్ వీల్ బట్ ద రైర్ వీల్స్ డూ నాట్ టర్న్, సో దే వేర్ ఫోర్ వెన్ ఏ వెహికల్ డ్రైవన్ బై రైర్ వీల్స్ ఆన్ ఏ హారిజంటల్ కర్వ్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ రైర్ అండ్ ఫ్రంట్ వీల్స్ ఆర్ డిఫరెంట్, సో దేర్ ఈస్ ఏ సమ్ లాసెస్ ఇన్ ద ట్రాక్టివ్ ఫోర్స్. దీన్నే మీకు స్ట్రైట్ రోడ్డు టర్నింగ్ రోడ్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు వీల్స్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు మనకి సేమ్ ట్రాక్టివ్ ఎఫర్స్ సమ్ టీ ఉంటుంది, అప్పుడు ఈ వీల్స్ రెండు ఒకే డైరెక్షన్ వెళ్తుంటాయి కాబట్టి ఎటువంటి నెగోషియేషన్ లేకుండా మనకి మాక్సిమం రెసిస్టెన్స్ వస్తుంది, మాక్సిమం ఫోర్స్ అనేది ఉంటుంది. అయితే టర్న్ అయ్యేటప్పుడు ఫ్రంట్ వీల్స్ మాత్రం రొటేట్ అవుతాయి, బ్యాక్ వీల్స్ అంటే రేర్ వీల్స్ మాత్రం అలాగే ఉంటుంది, అది మిటిపోతాయని చూస్తుంటే ఏమో స్ట్రైట్కి పోదామని చూస్తాయి. సో ఈ రెండింటి వల్ల కొంచెం రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, ఒకదానికి ఒక ఆపోజిట్ ఉంటుంది కాబట్టి కొంచెం లాస్ ఫోర్స్ అనేది లాస్ అవుతుంది. సో ఇలా ద లాస్ ఆఫ్ ట్రాక్టివ్ ఫోర్స్ డ్యూ టు టర్నింగ్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఆర్జెంటల్ కర్వ్ ఈజ్ నోన్ యాజ్ కర్వ్ రెసిస్టెన్స్, దాన్ని మనం కర్వ్ రెసిస్టెన్స్ అంటాం. సో దీనికి ఫార్ములా ఏంటంటే టీ మైనస్ టీ కాస్ ఆల్ఫా, దీన్ని మనం టీ క్యాప్ పక్కన తీసుకొస్తే 1 - cos α, ఎంత యాంగిల్ ఎక్కువగా ఉంటే అంత మనకి ఈ యొక్క ట్రాక్టివ్ ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. అసలు ఇది దీని యొక్క మీనింగ్ దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, అయితే మీకు చిన్న పాయింట్ లాజిక్ ఏంటంటే మీరు మామూలుగా అప్ప మీదకి వెళ్తున్నప్పుడు అంటే కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు ఏంటంటే మనం వెహికల్స్ కి సపోజ్ ఇలా స్ట్రైట్ అప్ ఎక్కుతున్నప్పుడు మనం జనరల్ గా వెహికల్స్ ని డిజైన్ చేసేటప్పుడు దీని యొక్క స్పీడ్ని కన్సిడర్ చేసి తీసుకుంటాం, అంటే దీని యొక్క పవర్ ని బేస్ చేసుకుని మన యొక్క రేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ కార్ కనుకోండి ఎక్కువ స్లో ప్రొవైడ్ చేస్తాం, అదే లారీ కనుకోండి కొంచెం తక్కువ స్లో ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే దానికి ఒక పవర్ తక్కువగా ఉంటుంది. అయితే జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఈ సూపర్ హైవే ఏమంటారు గ్రేడియంట్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఈ యొక్క వెహికల్ యొక్క పవర్ ని కన్సిడర్ చేసుకుని మనం ఈ యొక్క గ్రేడియంట్ ని కన్స్ట్రక్షన్ చేస్తారు. అయితే బట్ ఈ గ్రేడియంట్ వెళ్ళేటప్పుడు మనం ఈ గ్రేడియంట్ అంటే వెర్టికల్ లోనే ఒకవేళ టర్నింగ్ ఉంది అనుకోండి, వెర్టికల్ టర్నింగ్ అంటే పోతూ ఉన్నప్పుడు వెర్టికల్ టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఈ టర్నింగ్ లో ఏమవుతుంది మనకి ఇక్కడ ఏమవుతుంది దానికి ఉన్నటువంటి ఒరిజినల్ పవర్ ఏదైతే ఉందో ట్రాక్టివ్ పవర్ ఒరిజినల్ పవర్ ఏదైతే ఉందో కొంచెం లాస్ అవుతుంది, అంటే ఆ పవర్ అనేది లాస్ అవుతుంది. ఆ పవర్ లాస్ అవడం వల్ల ఈ టర్నింగ్ లో కానీ ఆ వెహికల్ అనేది ఒక్కోసారి ఎక్కకపోవడం కానీ మొత్తుకోవడం కానీ ఒక్కొక్కసారి బ్రేక్ ఫెయిల్యూర్ అవడం వల్ల కానీ వెహికల్ ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళక అక్కడతో ఆగిపోయి మనకి డేంజర్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఈ గ్రేడియంట్ డిజైన్ చేసేటప్పుడు కానీ ఆ వర్టికల్ కర్వ్స్ డిజైన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కర్వ్ రెసిస్టెన్స్ కానీ ఈ లాస్ ఆఫ్ ట్రాక్టివ్ ఫోర్సెస్ కూడా మనం ఆ వెహికల్ ఆ పేమెంట్ ని కానీ ఆ గ్రేడియంట్ కానీ ఆ కర్వ్ డిజైన్ చేసేటప్పుడు ఈ లాస్ ఆఫ్ ట్రాక్టివ్ ఫోర్స్ ఎంతైతే ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని మనం ఈ యొక్క గ్రేడియంట్ అగైన్ ఫర్దర్ గా మనం చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒరిజినల్ ఏదైతే ట్రాక్టివ్ పవర్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ సూపర్ ఎలివేషన్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకోండి మనం ఇబ్బంది పడతాం, ఎందుకంటే టర్నింగ్స్ వచ్చినప్పుడు దీని యొక్క పవర్ మాక్సిమం పవర్ కొంచెం తగ్గిపోతుంది, అప్పుడు వెహికల్ అనేది ఎక్కకుండా ఇబ్బంది పడతాం. ఇదండి ఓకే.